ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను మీ లక్ట్రాక్స్ లక్ష్మి సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి హెయిర్ రెమెడీ సో ఇది వచ్చేసి మన హెయిర్ సిల్కీగా స్మూత్గా అండ్ పట్టులాగా ఒక మాటలు చెప్పాలంటే సో అలా జారిపోతూ మన జుట్టు మనకే మంచి ఫీల్గా ఉంటుంది అండ్ మన హెయిర్ బ్లాక్గా అవుతుంది ప్లస్ మన హెయిర్ లాంగ్గా పెరగడానికి హెల్ప్ అవుతుంది మనకి సో మంచి ప్రోటీన్ హెయిర్ ప్యాక్ అనమాట సో మంచి ఆయుర్వేదిక్ గుణాలు ఉన్నవి కూడా అనమాట సో ఇప్పుడు దీనికోసం మనకు కావాల్సింది రెండు ఐటమ్స్ అందులో వచ్చేసి ఒకటి ఆలోవెరా అండ్ ఇంకా ఒకటి ఎగ్ సో ఎగ్ అనేది ఎగ్ వైట్ ఒక్కటే వేసుకుంటారా ఎల్లో వేసుకుంటారా అనేది మీ ఇష్టం ఎల్లో వేసుకుంటే స్మెల్ కొంచెం ఎక్కువగా వస్తుంది సో ఎల్లో వేయకపోతేనేమో ఎగ్ స్మెల్ అనేది తక్కువగా ఉంటుంది అంతే సో మనము అందులో ఎల్లో వేసుకోవడం వల్ల మనకి ఉండే బెనిఫిట్ ఏంటంటే హెయిర్లో ఆయిలీనెస్ అనేది కొంతమందికి ఎక్కువగా ఉంటుంది అంటే ఆయిల్ అప్లై చేయకపోయినా ఏదో చుండ్రు టైప్లో ఒక ఆయిలీనెస్ అనేది మన చేతులకు తగులుతూ ఉంటుంది హెయిర్లో పెట్టినప్పుడు అదే అంటే ఎవరిదైతే ఆయిలీగా ఉంటుందో హెయిర్ సో ఆయిలీనెస్ అనేది తగ్గుతుంది హెయిర్లో సో అదే డ్రైగా ఉండే హెయిర్ వాళ్ళైతే మాత్రం పెట్టుకోవద్దు సో నా హెయిర్ లైట్ ఆయిలీ అనిపిస్తుంది కాబట్టి నేను అందులో ఎల్లో కూడా వేసుకున్నాను సో డ్రై హెయిర్ వాళ్ళు మాత్రం వేసుకోవద్దు సో యాక్చువల్గా నేను వైట్ ఒక్కటే వేద్దాం అనుకున్నాను తర్వాత అనిపించింది సో నా హెయిర్ ఆయిలీ ఆయిలీ అనిపిస్తుంది కదా సో వేసేసుకుంటే కొంచెం తగ్గుతుంది కదా ఆయిలీనెస్ అనేది వేసాను బట్ స్మెల్ అనేది ఆలోవెరా వేయడం వల్ల మరీ అంత స్మెల్ అయితే ఏమి రాదు మనకి మరీ ఎగ్ పచ్చి వాసన అయితే ఏమీ ఉండదండి నార్మల్గా ఉంటుంది మనం పెట్టుకున్నా కూడా మనకి స్మెల్ అనేది ఏమీ ఉండదు కంపల్సరీగా రెండు కలిపి పెట్టేసుకోవచ్చు సో ఇలా యూజ్ చేయడం వల్ల మీ హెయిర్ మంచి సిల్కీ షైనీ స్ట్రాంగ్ అండ్ లాంగ్గా పెరగడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట సో మీ హెయిర్లో ఉండే ఏమైనా చుండ్రు లాంటివి లేదా పేలు ఈపులు లాంటివి పోవడానికి ఆలోవెరా హెల్ప్ అవుతుంది మనకి అండ్ చిట్లిన జుట్టు పోతుంది మన హెయిర్లో మంచి ప్రోటీన్ అనేది ఎగ్ వల్ల వస్తుంది అండ్ మన హెయిర్ని మంచి సిల్కీ షైనీగా చేయడానికి ఎగ్ వైట్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట సో మీకు ఈ రెమెడీ ట్రై చేసి చూడండి నాకైతే ఇంతకుముందు నేను విడివిడిగా యూజ్ చేసి చూసాను కానీ ఫస్ట్ టైం ఇవి రెండు కలిపి చేశాను అనమాట సో ఫస్ట్ టైం యూజ్ చేసిన నాకు బెస్ట్గానే అనిపించింది ఎందుకంటే నా హెయిర్ నాకు చాలా సిల్కీగా అనిపించింది నేను ఎప్పుడు ఒక్క ఆలోవెరా పెడతాను లేదంటే విడిగా ఎగ్ పెట్టుకుంటాను సో ఈసారి మాత్రం కలిపి పెట్టుకున్నాను సో నేను తనకు కూడా ట్రై చేశాను ఎందుకంటే తన హెయిర్ డ్రైగా ఉంటుంది అనమాట ఒక ఎండిపోయినట్టుగా ఉంటుంది సో తన హెయిర్ కూడా కొంచెం మెత్తగా అనిపించింది నాకు కొంచెం జారిపోతున్నట్టుగా అనిపించింది సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ మీరు ఈ రెమెడీని ట్రై చేసి నాకు కామెంట్లో కూడా చెప్పండి మీకు ఎలా అనిపించింది అనేది సో నా ఫైనల్ హెయిర్ అనమాట సో ఆరిన తర్వాత మీకు ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా మీరు లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై